డాక్టర్ ఉష్మ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం నేను మమ్మ అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారి రెడ్ బుక్లో కొన్ని కొన్ని నెమ్మది నెమ్మదిగా అవుతున్నాయి అంటే అవేమి కక్ష సాధింపుల్లాగా కనిపించట్లా ఏదో రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు సో వైసీపీకి ఫేవర్గా పనిచేసిన అధికారుల మీద కక్ష సాధింపు చేస్తున్నారు అనేది కక్ష సాధింపు అనిపించుకోవట్లా నెమ్మదిగా చట్టం దానిపైన చేసుకుపోతుంది అనేటట్టు మాత్రమే వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారుల మీద నాయకుల మీద నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో యాక్షన్ తీసుకుంటున్నారు ఐపీఎస్ అధికారుల మీద ఆల్రెడీ నలుగురు మీద ఎఫ్ఐఆర్ నమోదైంది కదా ఆల్రెడీ వైసీపీ నాయకులు కొంతమంది మీద నెమ్మదిగా కేసులు నమోదయ్యాయి నందిగం సురేష్ గారు జైల్లో ఉన్నారు జోగి రమేష్ గారు తప్పించుకున్నారు దేవినేని అవినాష్ గారు బెయిల్ మీద ఉన్నారు ఇలా కొంతమంది సో ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది అయితే దీని కౌంటర్గా యాక్చువల్లీ రెడ్ బుక్ అనేది ఈ టెంపరీ కాదు ఈ ఫైవ్ ఇయర్స్ కూడా దానిలో ఉన్న వాళ్ళు లోకేష్ గారు ఎక్కడెక్కడ రాసుకున్నారో ఎవరెవరి పేర్లు రాసుకున్నారో ఏ ఏ సందర్భం ఉందో అవన్నీ కూడా యాక్షన్ తీసుకున్నట్టు చాలా సీరియస్గా ఉన్నారు చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా సో ఇక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము కూడా గుడ్ బుక్ రాసుకోవడం మొదలుపెట్టాము అని ఒక కౌంటర్ ఇచ్చారు గుడ్ బుక్ అంటే ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే క్యాడర్ ఎవరైతే మంచిగా పనిచేస్తారో ఎందుకంటే ఇప్పుడు వైసీపీ కష్టాల్లో ఉంది నాయకులు అయిపోతున్నారు కొంతమంది నాయకులు సైలెంట్ అయిపోతున్నారు కొంతమంది ఏమో పార్టీలు మారిపోతున్నారు కొంతమంది మాకేమో రాజకీయాలు వద్దు బాబోయ్ అనేటట్టు ఉంటున్నారు సో క్యాడర్కి ఈ టైంలో పెద్దదికి అవసరం క్యాడర్లో కాన్ఫిడెన్స్ నింపాల్సిన అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక గుడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను ఆ గుడ్ బుక్లో క్యాడర్ ఎవరెవరైతే మంచిగా పనిచేస్తారో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను బాగా చూసుకుంటా అది నాది బాధ్యత అనేటట్టు చెప్పారు ఈరోజు పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్ సందర్భంగా ఆయన చెప్పారు సో రెడ్ బుక్ అనేది పెద్ద పనేమీ కాదు నేను వద్దని చెప్పినా సరే మా నాయకులు అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్లు రాసుకోవడం మొదలు పెట్టారు అది పెద్ద పనేమీ కాదు సో అన్యాయం చేసేవారి పేర్లను అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు అని చెప్పారనమాట అలాగే ఒక కీలకమైన అంశం ఏం చెప్పాడంటే ఆయన రాష్ట్రంలో పరిస్థితులు ఏమి బాగలేవు సో మనం గతంలో సంక్షోమం పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు చేశాము అని చెప్తూ గుడ్ బుక్ కూడా రాసుకోవడం నేను మొదలుపెట్టాను పార్టీకి మంచి చేసిన వారిని కష్టపడే వారి పేర్లను కూడా నేను రాస్తున్నాను వారికి తప్పకుండా అవకాశాలు ప్రమోషన్లు ప్రమోషన్లు ఉంటాయి పార్టీలో అని చెప్పారనమాట సో కష్టాలు కూడా ఎక్కువ కాలం ఉండవు పార్టీని మరింత బలోపేతం చేయాలి సంస్థాగతంగా అత్యంత బలంగా ఉండాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి కష్టాల నుంచే నాయకులు పుడతారు నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా వేధించారు అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాము సో కష్టాలు ఎప్పుడైనా సరే టెంపరీనే అని చెప్పారు అలాగే జగన్ పలావు పెట్టాడు చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు ఇప్పుడు పలావు పోయింది బిర్యానీ పోయింది అనే చర్చ జరుగుతోంది ప్రభుత్వ స్కోలను నిర్వీర్యం చేస్తున్నారు ఆరోగ్యశ్రీ అటకెక్కింది బిల్లులు చెల్లించడం లేదు ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎగరగొట్టారు కొత్త మెడికల్ కాలేజీలన్నీ వెనకొడుకు ప్రభుత్వం ఎందుకుందో అర్థం కావట్లేదు అలాగే దిశ యాప్ ద్వారా మనం భద్రత కల్పించాము కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది జగన్ ఉంటేనే మంచి జరిగేది అని అనిపిస్తుంది అని చెప్పి అంటే ఆయన నా ఆయన నమ్మకం ఆయన కాన్ఫిడెన్స్ ఆయన స్టైల్ ఆఫ్ వ్యాఖ్యలు చేస్తూనే ఈ గుడ్ బుక్ అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్ పెట్టారు అంటే ఇక్కడ రెండు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఒక హెచ్చరిక బాబు మీరు రెడ్ బుక్ అమలు చేస్తున్నారు సో మేము కూడా రెడ్ బుక్లు రాస్తున్నాం మేము చాలామంది చాలా రెడ్ బుక్లు రాస్తున్నాం మా ప్రతి నాయకుడు రెడ్ బుక్ అనేది రాస్తున్నాడు అని ఒక హెచ్చరిక జారీ చేస్తూనే అంటే గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలకు కూడా టీడీపీ కూటమి ఎమ్మెల్యేల మీద కూడా హెచ్చరిక సో మా ఎమ్మెల్యేలు కూడా రెడ్ బుక్ రాస్తున్నారు మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నారనే ఓకే ఒక హెచ్చరిక దాంతోపాటు గుడ్ బుక్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం ద్వారా పార్టీలో క్యాడర్ కసిగా పనిచేసేలాగా క్యాడర్ ఐక్యంగా పనిచేసేలాగా క్యాడర్ కష్టపడి పనిచేసేలాగా ఎవరు కూడా ఢేలా పడకుండా ఎవరు కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళని ఉత్సాహపరిచేందుకు వాళ్ళలో ఒక స్పిరిట్ క్రియేట్ చేయడానికి మే నేను గుడ్ బుక్ రాస్తున్నా మంచిగా పనిచేసే వాళ్ళ పేర్లు రాస్తున్నా వాళ్ళకు ఫ్యూచర్లో అవకాశాలు ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు సో ఈ బుక్కుల కాన్సెప్ట్ ఏదో బాగుంది ఆంధ్రప్రదేశ్లో బహుశా ముందు ఎప్పుడు రాజకీయాల్లో ఇలా లేవు బుక్కుల కాన్సెప్ట్ రెడ్ బుక్ వచ్చింది నిన్న అంబటి రాంబాబు గారు ఏదో గ్రీన్ బుక్ అన్నారు కదా సో గ్రీన్ బుక్ వచ్చింది ఇప్పుడు గుడ్ బుక్ వచ్చింది సో రేపొద్దు ఇంకా ఆరెంజ్ ఆరెంజ్ బుక్లు ఎల్లో బుక్లు రకరకాల బుక్లు వస్తాయేమో సరే ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నిజమండి లోకేష్ గారు రెడ్ బుక్ రాస్తున్నా రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నా అన్నారే కానీ నిబంధనలకు విరుద్ధంగా మరీ కళ్ళు మూసుకుపోయి చట్ట వ్యతిరేకంగా కక్ష సాధింపుగా వెళ్ళట్లేదు అది అందరూ అర్థం చేసుకోవాలి నిజంగా ఇప్పుడు కాదంబరి జత్వాని కేసే తీసుకోండి నెమ్మదిగా చాప కింద నీరులాగా దర్యాప్తు చేసి ఎవరిని ఎక్కడ ఇరికించారో అక్కడ ఇరికించారు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసే తీసుకోండి ఒకేసారి పులోమన అందరినీ అరెస్ట్ చేసేలా నెమ్మదిగా కేసు కేసులు పెట్టి లోపలేస్తున్నారు అలాగే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి విషయంలో కూడా అంతే సో అట్లా అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా చట్ట ప్రకారం చేసుకెళ్తున్నారు అయితే ఇది కూడా వైసీపీకి కొంచెం ఇబ్బందికరంగానే మారింది అనమాట